హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోపకృష్ణ దొరపల్లి. ఈ వీడియోలో మనం తెలంగాణలో పత్తిరేడు అలామని చిల్లవారి తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు అయితే పత్తిరేడు అనేది కొద్దిగా తగ్గడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో మరి మంచిగా రేట్లు పెరిగే అవకాశం ఉందని మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. మీరు కనుక ప్రతిరోజు పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచిర్యాలలో కనీస ధర 9100గా, గరిష్ట ధర 9230 రూపాయలకు ఉన్నది. సిద్దిపేటలో కనీస ధర 9000గా, గరిష్ట ధర 9100కు ఉన్నది. నల్గొండలో కనీస ధర 9000గా, గరిష్ట ధర 9100కు ఉన్నది. నగర కర్నూలులో కనీస ధర 9120రూపాయలుగా, గరిష్ట ధర 9220రూపాయలకు ఉన్నది. రంగారెడ్డిలో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. సూర్యాపేటలో కనీస ధర 9100గా, గరిష్ట ధర 9200కు ఉన్నది. సంగారెడ్డిలో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. వికారాబాద్లో కనీస ధర 9200గా, గరిష్ట ధర 9300కు ఉన్నది. కరీంనగర్లో కనీస ధర 9000గా, గరిష్ట ధర 9100కు ఉన్నది. బైన్సలో కనీస ధర 9250రూపాయలుగా, గరిష్ట ధర 9350రూపాయలకు ఉన్నది. ఖమ్మంలో కనీస ధర 9200గా, గరిష్ట ధర 9300కు ఉన్నది. జమ్మిగుంటలో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. ఆదిలాబాద్లో కనీస ధర 8500గా, గరిష్ట ధర 8600కు ఉన్నది. బోత్లో కనీస ధర 9250రూపాయలుగా, గరిష్ట ధర 9350రూపాయలకు ఉన్నది. ఎన్కూలో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. ఊర్నూరులో కనీస ధర 9250రూపాయలుగా, గరిష్ట ధర 9300కు ఉన్నది. వరంగల్లో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. సూర్యాపేటలో కనీస ధర 9000గా, గరిష్ట ధర 9100కు ఉన్నది. ఆలేరులో కనీస ధర 9200గా, గరిష్ట ధర 9300కు ఉన్నది. మిర్యాలగూడలో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. జోగిపేటలో కనీస ధర 9230రూపాయలుగా, గరిష్ట ధర 9330రూపాయలకు ఉన్నది. జహీరాబాద్లో కనీస ధర 9250రూపాయలుగా, గరిష్ట ధర 9350రూపాయలకు ఉన్నది. ఆసిఫాబాద్లో కనీస ధర 9300గా, గరిష్ట ధర 9400కు ఉన్నది. సారంగపూర్లో కనీస ధర 9200గా, గరిష్ట ధర 9300కు ఉన్నది. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరిసలో నేను మీకు ఓపెన్ దొరకదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.